టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల భూ కబ్జాలపై సిట్ ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. వైసీపీ నేతలు ఆక్రమించిన పేదల భూములను తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడించారు. పత్తికొండ నియోజకవర్గం అల్లుగుండుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి యువనేత నారా లోకేష్ను కలిసి సమస్యను వివరించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుడు తన 3.55 ఎకరాల భూమిని కబ్జా చేశాడని, తమ భూమి తిరిగి ఇప్పించాలని వినతి పత్రం అందించాడు. 1960లో సర్వే నెంబర్ 207/1లో 3.55 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, ఆ పొలం వంశపారంపర్యంగా వచ్చిందని వెంకటేష్ తెలిపాడు. ఇప్పుడు ఆ పొలాన్ని 10 ఏళ్ల క్రితం కౌలుకు ఇస్తే 2018 నుంచి కౌలు ఇవ్వడం ఆపేసి ఆ పొలం నాదేనని పుల్లన్న అనే వ్యక్తి వాదిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ కేసు పెట్టి పోలీసులతో కొట్టించారని రైతు వెంకటేష్ కన్నీరు మున్నీరయ్యారు. కౌలు రైతు పుల్లన్నకు ఎమ్మెల్యే శ్రీదేవి, ఇతర వైసీపీ నేతలు అండగా నిలబడ్డారని చెప్పారు. కోర్టులో కేసు నడుస్తున్నా భూమిలో ప్లాట్లు వేసి అమ్మేందుకు కౌలు రైతు పుల్లన్న యత్నించాడని నారా లోకేష్కు రైతు వెంకటేష్ తెలిపారు. కర్నూలు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నాడు. ఎమ్మెల్యేకు భయపడి ఎవరూ మాకు సహకరించడం లేదని, పొలాన్ని ఆక్రమించుకున్న వాళ్లు చంపేస్తామని బెదిరిస్తున్నారని లోకేష్కు వివరించాడు. రైతు వెంకటేష్ సమస్యపై లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందన్నారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు ప్రైవేట్ ఆస్తులను కూడా వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని లోకేష్ చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతు భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని రైతు వెంకటేష్కు నారా లోకేష్ భరోసా కల్పించారు.